అందమైనా తీగకు పందిరుంటే చాలును. ఏమండి ఎంత బాగుంటుందో చూసారు ఈ పాట? ఘంటసాల గారు ఎంత మధురంగా పాడారండి ఈ పాటని. రాసిన రచయిత మాత్రం ఎంత బాగా రాశారు. ఇటువంటి తీగలను చూసుకుని పందిరం చూసుకుని బహుశా కవికి ఐడియాలు వచ్చి ఉంటాయి. దానికి తగినట్టుగా మధుర గాయకుడు అమర అవజీవి ఘంటసాల గారు కూడా చాలా బాగా పాడారు. ఎంత బాగా పాడారు మీకు తెలుసు. అలా ఎందుకు పాడారని చెప్పి అంటే ఇటువంటి మొక్కలను చూసినప్పుడు మనకు ఐడియా అనిపిస్తుంది, ఓహో ఇటువంటిది వాళ్ళ భావన వచ్చిందనమాట. ఆ భావనను పాట రూపంలో పెట్టారు. ఆ పాటను మనం చాలామంది ఆనందిస్తున్నాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఈ తీగలు చూసినప్పుడు మనకు అటువంటి మధుర గీతాలు గుర్తొస్తుంటాయి. విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే దీని గురించేనండి. దీనికి పందిరికి తీగకి ఇట్లా సపోర్ట్ అంటే ఇవ్వాలి. ఏది తీగ జాతి అయినా సరే పైకి వెళ్ళడానికి మనకి సపోర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఒకసారి పట్టుకొని దీన్ని తాడు లాంటిది కానీ ఏదైనా పట్టుకుందానికి చాలా వేగంగా పెరుగుతుంది. పెరుగుదల చాలా బాగుంటుంది. ఇటువంటి సపోర్ట్ లేదనుకుని పెరుగుతుంది అంత బాగా పెరగదు. ఈ సపరేటెడ్ చూడండి, ఒకదాన్ని సపోర్ట్ ఇవ్వకుండా చూడండి. ఇటువంటిది ఏ రకమైన ఆధారం దొరికినా సరే ఆధారాలు పట్టుకుని పైకి పాకటాక చాలా ప్రయత్నిస్తున్నాడు తీగ జాతి ఏది కూడా ముఖ్యంగా. ఆ ప్రయత్నం ఒకసారి మీకు అందరూ చూపిద్దామని ఉద్దేశంతో వచ్చిన ప్రయత్నం చేస్తున్నాను నేను. ఉదాహరణ జరిగింది, దీని పక్కన బొప్పాయి చెట్టు ఉంది. బొప్పాయి చెట్టును పట్టేసుకుంది, మీరు గమనించినట్టే చూసారా కనిపిస్తుందా? సో దీని ఆధారం తీసేసి నేను ఇప్పుడు దీంతో ఆధారం ఇవ్వబోతున్నాను నేను. ఎలాగో అని చెప్పి అంటే మీకు కట్టి ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఉదాహరణకు నేను కొట్ట ఇటువంటి పీచు ఉన్నటువంటి తాడు పట్టుకున్నాను నేను. మామూలు తాడు కంటే ఈ పీచు ఉన్నటువంటి తాడుకి పట్టుకోవటానికి వీటి గ్రిప్ ఎక్కువ దొరుకుతుంది, ఈజీగా పట్టుకుంటాయి. సో కాబట్టి ఇటువంటి తాడు ఉన్నటువంటి పెట్టి తెచ్చుకున్నాను. తీసుకుని ఇట్లా కడతాను నేను ఇప్పుడు ప్రస్తుతం. ఇదండి ఈ రకంగా ఇప్పుడు పైకంట కట్టుకున్నాను తాడుని. పైన ఉన్న పందిరికి తాడు కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత దీన్ని ఈ చెట్టును విడిపించేసాను. మెల్లగా డ్యామేజ్ కాకుండా ఈ చెట్టును దీన్ని ఎట్లా చుట్టండి. అది ఇలా చుట్టిన తర్వాత ఇంకోటి చేయాల్సింది, దీన్ని ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు ఇట్లా కట్టు వేసుకుని వెళ్ళటం వల్ల గాలికి దీని నుంచి వేరు పాకకుండా ఇది పట్టుకుని పైకి పాకేంత వరకు ఇట్లా కట్టు ఇక్కడ ఒకటి ఇక్కడ కట్టేసుకోవటం వల్ల అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. దీన్ని సపోర్ట్ తొందరగా పట్టుకుంటుంది. దానికి చిన్న ఇట్లా అంటే సన్నటి పురుకోసలు లాంటి దొరికితే సుత్తిడి అంటారు హిందీలో, లేకపోతే పురుకోస అంటే అడవి వాడచ్చు. నేనైతే ఇది వాడుతున్నాను. మీకు తెలుసు కదా ప్రతిదీ వేస్ట్ కాకుండా వాడతానని చెప్పని. ఇదేమంటే మీకు తెలుసండి, అరటి చెట్టు ఎండిపోతే అరటి చెట్టు పక్క నుంచి మట్టలు వస్తాయి, దాన్ని తీసామట. ఇది ఏమిటి అనుకుంటున్నారు కదా ఎందుకు అని చెప్పని. ఇది ఇట్లా వేరు చేసి చూడండి, చాలా సందడి. ఎందుకంటే ఇందుకు కట్టడం చాలా గట్టిగా ఉండటమే కాకుండా స్మూత్గా ఉంటుంది, ఈ మొక్కను డ్యామేజ్ చేయకుండా ఉంటుందన్నమాట. ఇది పురుకోస అట్లా ఎలా అయితే మన స్మూత్గా ఉంటుందో ఇది కూడా అదే రకంగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది ఇది కట్టడానికి. సో ఉదాహరణకి ఇట్లా కట్టుకుంటూ వెళ్తాం. కింద మన ఒక స్టిక్ సహాయం ఇచ్చామన్నమాట, 2 ఫీట్ హైట్ 3 ఫీట్ హైట్ ఇచ్చేంత వరకు. ఆ తర్వాత 3 ఫీట్ అయిన తర్వాత మళ్ళీ తీగ పెరిగిపోయింది కాబట్టి ఆ తీగను పై పందిరి అందుకునే వరకు ఈ తాడు లాంటివి కొడుతున్నాం. ఉంది సో ఇక్కడ ఈ రకం కట్టి స్టిక్కి సపోర్ట్ ఇచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు తాడుకు సపోర్ట్ ఇస్తాను. అరటి చెట్లు చెప్పాను ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయో మనం పెట్టుకోవటం అని చెప్పి నేను చెప్పాను ఒక వీడియోలో. అలాగే ఇది చెప్పలేదు చూపిస్తున్నాను నేను.
ఇట్లా సన్నటి పడి పెరిగినప్పుడు అడి చెట్టు మంటలు పక్కన పడిపోతే పడిపోయినప్పుడు దాన్ని తీసినటువంటి అన్నమాట. ఓ పక్కన పడేశాను వృధా కాకుండా ఉండాలని పిల్ల పెట్టాను. లైట్గా బాగా గట్టిగా కట్టండి, ఓన్లీ ఆధారం అన్నమాట ఇది. చూశారు కదా ఈ రకంగా. ఇట్లా కొంచెం టైట్ చేసి కట్టుకోకుండా కాస్త వదులుగా ఉండేలాగా, అంటే ఈ కాండము లావై బలమైనప్పుడు కూడా దీనికి ఏ రకమైన ఒత్తిడి తగలకోకుండా ఈ రకంగా లైట్గా కట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఈజీగా పెరుగుతుందన్నమాట. సో మన ఘంటసాల గారు పాడినటువంటి అందమైన తీగకు పందిరు ఉంటే చాలు అని అన్నట్టుగానే నిజంగానే ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఆ పాటే కాదు, ప్రాక్టికల్గా చూస్తే కూడా ఇది చాలా ఉపయోగమైనది అన్నమాట. సో నాకు ఎందుకు ఆ పాట గుర్తొచ్చింది అని చూపిస్తున్నాను. దీన్ని కాకుండా ఇంకో ఉదాహరణకి సో దీనిలాగానే ఆధారం అనేటువంటిది ఇంకోటి మీకు చూపిస్తాను. మీరు ఇది చూడండి, ఇది పెండలం మొక్క. ఇక్కడ నుంచి పెరుక్కుంటూ 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 ఎలా వచ్చింది చూసారా మీరు? ఈ ఆధారం ఉంటే ఈ రకంగా పందిరిని ఇట్లా అల్లుకుపోతూ వచ్చింది. అలాగే ముందుకెళ్ళి ఇంకోటి చూపిస్తాను. మన నల్లేరు అక్కడ ఉంది, ముందు చూపిద్దాం మనం, చూద్దాం. మరొక చోటకు వచ్చేయండి మనం. ఇది ఫ్రిడ్జ్ డబ్బా, ఫ్రిడ్జ్ బాటం వెజిటబుల్స్ పెట్టేది. ఇంతకుముందు వంగ మొక్కలు ఏదో పెట్టి చూపించాను, ఇందుట్లో నల్లేరు పెట్టాను. ఇది వేరే మొక్క, వేరే ఫ్రిడ్జ్ డబ్బా అన్నమాట. ఈ నల్లేరు ఇలా పాకుకుంటూ చూడండి ఎలా వెళ్ళిందో. దీనికి ఆధారంతో ఇలా వెళ్ళిపోయింది నల్లేరు. మీరు చూసినట్టయితే ఇలా వెళ్ళిపోయి చూడండి ఎంత దాకా వెళ్ళిపోయిందో. ఈ రకంగా పెరుక్కుంటూ వెళ్ళిపోయింది అన్న నల్లేరు, అక్కడ దాకా పెరుక్కుంటూ వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇవి కాకోకోకోకుండా ఇంకో చోట కూడా నల్లేరు చూపిస్తాను ఎలా ఉందనేది. ఇది ఇంకోటి దానికి వచ్చి మల్టీ క్రాపింగ్లో వేసాను, కోలర్లు బాటం అని చెప్పాను ఇంతకుముందు చూపించాను దీన్ని. ఇది చూసినట్టండి చూడండి ఎంతవరకు ఎట్లా పెరిగిపోయింది. ఇలా పెరుగుతూ వచ్చేసింది, ఇలా పెరుగుతూ మీరు చూడగలరు ఇక్కడ నుంచి పెరుగుతూ ఇట్లా పెరుగుతూ ఇక్కడ దాకా వచ్చేసింది. అటు వెళ్ళి మీరు చూపిస్తాను అక్కడ కూడా వెళ్ళింది. ఇది ఈ రకంగా చూసినట్టయితే ఈ రకంగా పెరుగు తిట్టంటూ వచ్చిందండి, అంటే చాలా దూరం వచ్చింది. ఈ రకంగా దానికి వేరే పక్క నుంచి వచ్చాయండి కూరల పెంచి. ఈ కూరల పెంచి వచ్చింది ఇట్లా వచ్చేసి ఇక్కడ దాకా ఇట్లా వచ్చిందన్నమాట. ఎంత దూరం వచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చేసిందండి. ఇక మీకు ఆకుల్లో కనపడట్లేదు, ఇక్కడ దాకా వచ్చేసింది. ఇది ఈ ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసిందండి. సో ఇదండి, ఆధారం దొరికితే పాకేదానికి ఆధారం కావాలి. ఆధారం ఉండటం వలన ఎంత బాగా వస్తాయి, ఎక్కడ వరకు మనకు పాగుతాయి, ఎంత ఈజీగా పాగుతాయి అని చెప్పి నేను చెప్పడం నా కాన్సెప్ట్లో ఉద్దేశం. సో కాబట్టి పందిరి వేసి అట్లా తాడు కట్టడం వలన, ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవటం వలన బాగా తొందరగా పెరుగుతుంది, మంచి కాపు కూడా వస్తుంది. బాగా పెరుగుతాయి కాబట్టి మంచి కాపు వస్తుంది, దట్ ఈస్ ఓబియస్లీ. సో తప్పకుండా వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఈ పద్ధతి పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పటికుంటున్నాను. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.